ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్ను మూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. కృష్ణంరాజు స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు. 1940 జనవరి 20 జన్మించారు కృష్ణంరాజు. కృష్ణంరాజుకు 3 కుమార్తెలు. ఆయన 183 చిత్రాలకు పైగా నటించారు. ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున 3:25 కృష్ణంరాజు మరణించారు. కాకినాడ లోక్సభ స్థానం నుంచి గెలిచిన కృష్ణంరాజు వాజ్పేయి హయాంలో కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు. అలాగే 2004 లోక్సభ ఎన్నికల్లో ఓటమి చెందిన కృష్ణంరాజు 2009 ప్రజారాజ్యం పార్టీలో చేరారు. 1966 చిలక గోరింక చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు కృష్ణంరాజు. ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్ను మూశారు. రెబల్ స్టార్ గా కృష్ణంరాజుకు సినీ ఇండస్ట్రీలో మంచి పేరుంది. హీరోగా సినీ రంగ ప్రవేశం చేసి విలన్ గాను అలరించారు. కృష్ణంరాజు కొన్ని దశాబ్దాలుగా టాలీవుడ్ ను ఏలారు. ఆయన మృతితో టాలీవుడ్ షాక్ గురైంది. సోమవారం హైదరాబాద్ లో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన మృతితో సినీ పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది. 1977 1984 నంది అవార్డులు గెలుచుకున్నారు. 1988 తాండ్ర పాపారాయుడు చిత్రానికి ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు.